ఎండాకాలం రాకముందే తాగునీటి కష్టాలు కామారెడ్డి జిల్లాలో మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా తాగునీటి కోసం కామారెడ్డి జిల్లా బికనూరు మండల కేంద్రం ప్రజలు అల్లాడుతున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బికనూరు మండల కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై కాలిబిందలతో రాస్తారోకో నిర్వహించారు. సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మండల కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. తాగునీటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని పాలకవర్గం దృష్టికి తీసుకెళ్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ పాలవర్గం స్పందించి మండల కేంద్రంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేంచో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బికనూరు మండల కేంద్ర ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏం సంగతి మరి ఎట్లా చేయాలి మరి?